సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం ఒకటి తెలుగు వాచకం ఆరో తరగతి ఐదో పాఠం శతక సుధ పేజీ సంఖ్య 42 నుండి 53 వరకు ఒకటో భాగం పేజీ సంఖ్య 46 పద్యం ఒకటి కందం పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులుదను బొగడ నెగడక బరులలిగిన నలుగునతడు పరముడు సుమతి రాసినవారు బద్దెన పేజీ సంఖ్య 48 తాత్పర్యం ఒకటి మంచి బుద్ధి కలవాడ ఇతర స్త్రీల కందరికి సోదరునిలా మెలగాలి ఇతరుల ధనానికి ఆశపడవద్దు ఇతరుల మేలు కోరుతూ ఉండాలి ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు పేజీ సంఖ్య 46 పద్యం 2 మత్తేబం కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడిసెన్ బుత్రులు లేని యాశకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబా పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర రాసినవారు ధూర్జటి పేజీ సంఖ్య 48 తాత్పర్యం 2 శ్రీకాళహస్తీశ్వర నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివిలేని వారు బాధపడుతుంటారు ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులున్నారు వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలు జరగలేదు అదే శుక మహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరుగదు రెండో భాగం పేజీ సంఖ్య 46 మూడో పద్యం కందం చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చిత్తమందు దలుపు కుమారి రాసినవారు పక్కి వెంకట నరసింహ కవి పేజీ సంఖ్య 48 తాత్పర్యం 3 ఓ కుమారి నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో పేజీ సంఖ్య 46 పద్యం 4 ఉత్పలమాల నీరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మద్యము నుత్తము గొల్చువారికిన్ రాసినవారు ఏనుగు లక్ష్మణ కవి పేజీ సంఖ్య 48
తాత్పర్యం 4. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా మారుతాయి. మనిషి అధములతో చేరితే అధముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు. పేజీ సంఖ్య 47, పద్యం 5, కందం. వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు ముదిసి గనుమికన్, భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా. రాసినవారు కౌకుంట్ల నారాయణరావు. పేజీ సంఖ్య 48. తాత్పర్యం 5. ఓ తనయా, ఎప్పుడు అనవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరి పట్ల భేదభావం చూపకు. మంచివారికి సేవ చెయ్యి. 3వ భాగం, పేజీ సంఖ్య 47, పద్యం 6, కందం. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుమదియే నీ మానవతలోని మాన్యస్థానంబనే గాంధితాత సద్గుణజాత. రాసినవారు శిరిషినగల్ కృష్ణమాచార్యులు. పేజీ సంఖ్య 48. తాత్పర్యం 6. మంచి గుణాలు కలవాడా మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నత స్థానం అని గాంధీతాత చెప్పాడు, గమనించు. పేజీ సంఖ్య 47, పద్యం 7, ఆటవెలది. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగువాడు, కాలనాగు కన్న కడు ప్రమాదంబయ బాలనారసింహ భరతసింహ. రాసినవారు సూరోజు బాలనరసింహాచారి. పేజీ సంఖ్య 48. తాత్పర్యం 7. బాలనారసింహ భరతసింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు కంటే ప్రమాదకరమైన వారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. పేజీ సంఖ్య 47, పద్యం 8, ఆటవెలది. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు, ఒప్పుకొనెడివారు గొప్ప మనీషులు. భరతవంశ తిలక భవ్యచరిత. రాసినవారు డాక్టర్ టి వి నారాయణ. పేజీ సంఖ్య 48. తాత్పర్యం 8. భరతవంశానికి తిలకం వంటివాడ, మంచి నడవడిక గలవాడ, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.